విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో నలుగురు దుండగులు ఓ ఆటో డ్రైవర్పై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. సింహాచలం నుండి వస్తున్న ఓ ఆటోను ఆపి నలుగురు దొంగలు ఎక్కారు. కాసేపు ప్రయాణం అనంతరం కత్తులతో డ్రైవర్ను బెదిరించి మెడలో ఉన్న గొలుసు లాక్కెళ్లారు. డ్రైవర్ను బయటకి తోసి ఆటో తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఘర్షణ చోటు చేసుకుంది. హోంగార్డు ఎర్రనాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితులంతా గంజాయి మత్తులో ఉన్నారని, వారిని అదుపులోకి తీసుకున్నామని సిఐ మల్ల అప్పారావు తెలిపారు.